ప్రకాశం జిల్లా ఒంగోలు భాగ్యనగర్ 4వ లైన్‌లోని డిఆర్డీఏ వెలుగు ట్రైనింగ్ సెంటర్‌లో జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేడిఎం శ్రీనివాసులు మాట్లాడుతూ కలెక్టర్ మరియు డిఆర్డీఏ ఏపీడి ఆదేశాల మేరకు లోకల్ కంపెనీలో ఉన్నటువంటి నియమకాలను గుర్తించే క్రమంలో వాచ్ క్రాఫ్ట్ ఎంఎస్సీసీ కంపెనీలో 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయని జాబ్ స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ క్యాంపులో ప్రకాశం జిల్లాలలోని 70 మంది నిరుద్యోగులు హాజరయ్యారని వారికి రిటర్న్ టెస్ట్ పెట్టి వారిలో 52 మంది ఉద్యోగాలకు అర్హత కలిగి ఉన్నారని తెలిపారు. ఉద్యోగాలలో చేరిన వారికి నెలకు 11,000 రూపాయలు వేతనంతో పాటు భోజన సదుపాయం కల్పిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాచ్ క్రాఫ్ట్ కంపెనీ హెచ్ఆర్ త్రినాథ్ సుబ్రహ్మణ్యం, డిపి అజయ్ కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. లోకల్ కంపెనీల్లో ఉన్నటువంటి ప్లేస్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని గ్యాదర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా క్వార్ట్జ్ క్రాఫ్ట్ అనే ఎంఎన్సీ కంపెనీలో సుమారు 100 పోస్టులు ఖాళీలు ఉన్నట్టుగా మేము తెలుసుకున్నాము. దానికోసమని ఈరోజు ఒక జాబ్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది ఒకటి ఏర్పాటు చేశాము. ఇది జిల్లా నలుమూలల నుంచి రావాలనే ఉద్దేశంతో అందరికీ కూడా వైడ్ పబ్లిసిటీ చేశాము. అయితే కొంత ఈ కరోనా కారణంగా కొంత తక్కువ వచ్చారు. ఈరోజు ఒక 70 మంది పిల్లల దాకా 70 మంది క్వాలిఫైడ్ పర్సన్స్ అంతా కూడా వచ్చారు. వాళ్ళందరినీ కూడా మౌఖిక ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. తర్వాత ఒక చిన్న రిటర్న్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. తదనంతరం వాళ్ళని తీసుకోవడం, వాళ్ళని ఉద్యోగంలోకి ఆఫర్ లెటర్ ఇచ్చి తీసుకోవడం, తర్వాత బేసిక్ శాలరీ 11,000 రూపాయలు దాకా ఇవ్వడం, అట్లనే వాళ్ళకి సబ్సిడీ 11,000 రూపాయలు దాకా ఇవ్వడం, అట్లనే వాళ్ళకి సబ్సిడైజ్డ్ ఫుడ్ కూడా మధ్యాహ్నం అరేంజ్ చేయడం, తర్వాత మేదర్మిట్ల ఆ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి ఒక బస్సు సౌకర్యం, అలాగే ఒంగోలు నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఒంగోలుకి నుంచి ప్లాంట్ వరకు బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం, ఇవన్నిటితో పాటు ఈఎస్ఐ తర్వాత ఈపీఎఫ్ ఇలాంటి తదితర సౌకర్యాలు కూడా వారికి అదనపు బెనిఫిట్స్ కూడా వచ్చే విధంగా చూస్తున్నాము. ఇదంతా గవర్నమెంట్ ప్రోద్బలంతో, గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి పూర్తి స్థాయిలో స్కిల్స్ నేర్పించి వాళ్ళని ఉద్యోగ కల్పన చేయించడం అనేది. ప్రైవేట్ సంస్థల్లో చాలా ఖాళీలు ఉన్నాయి కాబట్టి వాటిలో మంచి నైపుణ్యంతో చేరితే మంచి జీతాలు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళకి ఉద్యోగ కల్పన జరుగుతోంది. దాంట్లో భాగంగానే సిడ్యాప్ సంస్థ ద్వారా డిఆర్డీఏలో సిడ్యాప్ అనే విభాగం ఉంటుంది. ఇది ఉద్యోగ కల్పన శిక్షణ ఏర్పాట్లు చేస్తుంది. మన జిల్లాలో ఇప్పటికే 10 ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. ట్రైనింగ్ కంప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే డైరెక్ట్ ప్లేస్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు డైరెక్ట్ ప్లేస్మెంట్ కింద జాబ్ మీద ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సిన ఇంటర్వ్యూలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మేము వాళ్ళని మౌఖికంగా వాళ్ళని తరిచి చూసినప్పుడు సుమారు ఒక 52 మంది ఉద్యోగానికి అర్హత ఉన్నట్టుగా మాకు తేలింది. వాళ్ళందరినీ కూడా పూర్తి 2వ రౌండ్ పరీక్ష నిర్వహించి ఇంటర్వ్యూ చేసి వాళ్ళని సెలెక్ట్